నోటి దురుసుతనం తొందరపాటు చేటు తెస్తాయని తెలియంది కాదు నోరును అదుపులో పెట్టుకోలేకపోతే తర్వాత బాధపడి పచ్చతాప పడేలా చేస్తుంది సిగ్గుపడేలా చేస్తుంది తల దించుకునేలా చేస్తుంది అటువంటి సంఘటనకు అద్దం పట్టిన ఉదంతం ఇది బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి విశేష ఆదరణ ఉన్నదని అందరికీ తెలిసిందే భారత యువ ఆల్ రౌండర్ క్రికెటర్ ஹாரிக் பாண்டே தன தோடி கிரிக்கெட்டர் கே எல்ராஹுல் தோ கலசி లో పాల్గొన్నాడు అయితే ఈ కార్యక్రమంలో హార్దిక్ పాండే మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి దీనిపై వెంటనే స్పందించిన క్రికెట్ పాలనా కమిటీ చీఫ్ వినోద్ రాయ్ హార్దిక్ తో పాటు రాహుల్ కు షోకాష్ నోటీసులిచ్చారు ఇరవై నాలుగు గంటల్లోగా సమాధానం ఇవ్వవలసిందిగా రాయ్ డిమాండ్ చేశారు అయితే దీనిపై హార్దిక్ పాండే ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు మహిళల పట్ల నేను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపడుతున్నారని చెప్పారు ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం తనకు లేదని వీక్షకుల మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు సమాజంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవాలన్న ఉద్దేశం తనకే మాత్రమూ లేదన్నాడు షార్ట్ షోలో మాట్లాడుతున్న క్రమంలో అలా తప్ప ఇలా వివాదాస్పదం అవుతుందని తాను అనుకోలేదన్నాడు ఈ విషయంలో పూర్తిగా విచక్షణాధికారం బీసీసీఐదేనని భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి తప్పులు జరగవని మాట ఇస్తున్నారని పాండ్యా ఇన్స్టాగ్రాంలో చెప్పుకొచ్చాడు ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్య రాహుల్ వివరణలపై రాయ్ మాట్లాడుతూ వాళ్ల వివరణలను ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని రాయ్ అన్నారు ఇందుకు హార్దిక్ పాండ్యా చెప్పిన ఏ మాటలు వివాదాస్పదానికి కారణమయ్యాయో చూద్దాం కొన్ని వారాల క్రితం కరణ్ షోలో రాహుల్ తో కలిసి హార్దిక్ మహిళల గురించి అగౌరవంగా మాట్లాడాడు తన తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకుంటానని సెక్స్ కి సంబంధించిన విషయాలు కూడా చర్చిస్తానని చెప్పాడు అమ్మాయిలతో గడిపిన సమయాన్ని కూడా వారి వద్ద దాచిపెట్టనన్నాడు తన కన్యత్వం కోల్పోయిన సందర్భాన్ని నా తల్లిదండ్రులకు చెప్పానని హార్దిక్ అన్నాడు అంతటితోటి ఆగకుండా మహిళలను ఏకవచనంతో బోధిస్తూ అది ఇది అని వ్యాఖ్యానించడంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అలాగే భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెప్టెన్ విరాట్ కోహ్లీలో ఎవరు అత్యుత్తమ ఆటగాడు అన్న ప్రశ్నకు హార్దిక్ రాహుల్ ఇచ్చిన సమాధానం కూడా అభిమానులకు కోపం తప్పించింది సచిన్ కంటే కోహ్లీ బెస్ట్ అంటూ ఈ ఇద్దరు ఆటగాళ్లు చెప్పుకొచ్చారు దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో వారిపై సెట్టర్లతో విరుచుకుపడ్డారు దేశ క్రికెట్కు ఎనలేని సేవలందించిన సచిన్ కంటే కోహ్లీ ఎలా గొప్ప అవుతాడని అభిమానులు ప్రశ్నించారు వన్డే సిరీస్ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న హార్దిక్ రాహుల్పై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో లేదా అనేది వేచి చూడాలి